ఉద్యోగుల నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ కానీ లేదా హైదరాబాదు మెట్రో సిటీ దాని గురించి అభివృద్ధి విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన గురించి కానీ, అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు. అప్పుల కుప్పగా చేసిండ్రు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వీరు విధ్వంసం చేసిపోయారు, ధ్వంసం చేసిపోయారు అని చెప్తున్నారు. సరే, విధ్వంసం అనే వర్డ్ అయినా ధ్వంసం అనే వర్డ్ అయినా కనీసం కళ్ళకు కూడా కనపడాలి. విధ్వంసం చేసిపోయినటువంటి ఈ తెలంగాణలో, అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి 31,000 పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది? 150,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు? ఎవరు అడిగితే వారికి 300, అక్బరుద్దీన్ గారు అడిగారని 300 కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది, 400 కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు? అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ ముచ్చర్లలో వేస్తామని ఎలా చెప్తున్నారు? అప్పుడే కేంద్ర ప్రభుత్వము ఏమీ ఇవ్వలేదు, గాడిది గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో, రాజకీయ క్షేత్రంలో ఏదైనా మాట్లాడచ్చు కానీ చట్ట శాసనసభలో మాత్రము సంస్కారవంతంగా పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరన్నట్టే గాడిది గుడ్డే ఇచ్చినట్టయితే మీరు అది శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలోనే, ప్రజల సమక్షంలోనే శాసనసభ నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెప్పమంటే చెప్పరు. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పరు. చెప్పండి, మీరు ఇచ్చిండ్రా ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వం అనేది మీరు చెప్పండి. ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి, ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు. మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు. వారు మాత్రం మైక్లో నేను చదివితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు అంటారు, నేను చదివితే మీరు ఎక్కడుంటారు, ఏమి ఇవ్వలేదు, నేను చదువుతా ఎంత ఇచ్చారో తెలుసా, నేను చదివితే మీరు ఇక్కడ ఉండరు అంటారు. అన్నా పర్వాలేదు, చదవండి మంత్రి గారు. ఏమీ ఇవ్వలేదు కేంద్రం అంటే జనం బుద్ధి చెప్తారు. ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు. ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిండ్రని చెప్పండి, ప్రజలు ప్రశంసిస్తారు. కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదు 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 అంటే ఇవ్వలేదు, మొత్తానికి ఇవ్వలేదని చెప్పండి. లేదు ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు. వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు. 7 గురిట్లలో ఉన్న ఒక్క వ్యక్తి 2 గంటలు 3 గంటలు మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు, అట్లాగే చూస్తారు. 8 మంది బీజేపీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ సభ్యులకు 15 నిమిషాలు సమయం ఏమంటే కూడా ఇయ్యారు, కట్ చేస్తారు. ఇకపోతే టీఆర్ఎస్కి వాళ్ళకి పాత పురాణం భూత పురాణం తప్ప ఇంకా వేరే ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు, ప్రజా సమస్యలు పట్టింపు లేవు. ఇక్కడ కనీసము బ్లాక్ టికెట్ల దగ్గర కొట్లాడినా కానీ కనీసం పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా ఉంటాయేమో తిట్లు కానీ అక్కడ మాత్రం అవి కూడా లేకుండా భూత పురాణం ఓపెన్ చేస్తున్నారు. ఏమన్నా అంటే కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ పెద్ద మనుషులకు అక్కడ పెద్ద మనుషులకు కనీసం బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా లేదు. తీరా అక్బరుద్దీన్ గారితో చెప్పేస్తే అక్బరుద్దీన్ సాబ్ ఆ బోల్నే కాదు జురరత్నయ్యి వాపే జో ముఖ్యమంత్రి జీ హే ఓ ఎల్ఏ మినిస్టర్ సాబ్ హే ఓ దోనో బాత్ కర్నా దోనో బోల్నా ఓ దోనో ఎలాన్ కర్నా ఆమ్ జనతా కే సామ్నే కేంద్ర సర్కార్ కుచ్ భీ నహీ దియా ఆ బోలో ఏ బాత్ బోలో బోల్కే మై బోలేతో భీ అక్బరుద్దీన్తో చెప్పిస్తారు, ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 900,000 కోట్లు ఇచ్చినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగానే కాదు ఇచ్చింది కాదు అని మాట్లాడతారు. మళ్ళీ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇది మేము వెళ్తాం మీరు కూడా రండి, మీ టికెట్లు మీరు తీసుకోకున్నా తీసుకున్నా
మా టికెట్లు కూడా మీరే తీయండి, ప్రభుత్వం జర అప్పులల్లు ఉంది అంటాడు. అప్పటికప్పుడు మళ్ళీ 150,000 కోట్లు పెట్టి నేను మూసీనది ప్రక్షాళన చేస్తా, అక్బరుద్దీన్ గారికి 300 కోట్లతో మెట్రో చేస్తా అంటాడు. ఇవాళ ఏమి చెప్పినా కానీ అప్పుడే అప్పులు అంటాడు, అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు, అప్పుడే శంకుస్థాపనలు అంటాడు, అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు. అసలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వన్నెదేవాలి కానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం. జాబితా క్యాలెండర్ను, ఉద్యోగ క్యాలెండర్ను అనౌన్స్మెంట్ చేశారు, పర్వాలేదు. ఉద్యోగాలు వచ్చి ప్రమోషన్ల మీద ఉద్యోగి ఒకటి ఆలోచిస్తాడు. ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ స్థాయిలో ఉంటా అని ఆలోచిస్తారు. కానీ ఉద్యోగాలు ఇచ్చుడు సంబంధి దేవుడెరిగి ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. గత 10-12 సంవత్సరాలుగా మురళీధర్రావు గారు కానీ, గణపతిరెడ్డి గారు కానీ, కిషన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ని అట్లనే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ రాక అక్కడే ఆగిపోయి సిఈ లెవెల్లో రిటైర్ అయిపోతూ పోతున్నారు. మరి తుల్జానంద్ గారు ఉన్నారని చెప్పి చారి గారిది ఆగింది అసెంబ్లీ సెక్రటరీగా. ఇవాళ చారి గారు ఎక్స్టెన్షన్లో ఉంటే నెక్స్ట్ మంత్ రిటైర్ అయిపోయే అతను సెక్రటరీగా ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇట్లా నేను ఒక 5-6 పేర్లు చెప్తే మిగతా వాళ్ళది లేదని కాదు, సెక్రటరీ మొత్తం మీద కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోనే రన్ చేస్తున్నారు. ఎందుకు, మతలబ్ ఏంది, అవసరం ఏముంది, వారికే అంత తెలివితేటలు ఉండి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నారు అని మీరంటే వారి తర్వాత తరము, తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులు పనికిరాని వారా, అసమర్థులా అనేది ఒకసారి ఆలోచించాలి. రిటైర్మెంట్ ఉద్యోగులను నేను తీసేస్తాని అసలే తీసుకునేని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అడుగుదామని అంటే మైకే ఇవ్వరు, ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారని అడుగుతారు. అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మీడియా పాయింట్ దగ్గర మాట్లాడచ్చే అవకాశం ఉంది, అది లేకపోతే ప్రెస్ మీట్ చేసే అవకాశం ఉంది, ప్రజలకు ఏదో ఒక మాధ్యమం ద్వారానైతే చెప్పగలుగుతాం. ఇకపోతే రెండోది మంత్రుల పేషీలు, ఒక్కొక్క దగ్గర 20 మంది, ఒక ఓఎస్డి, పిఎస్, పిఏ, ఒక అటెండర్ ఉండాల్సినటువంటి మంత్రి పేషీ ఇవాళ 20 మందితో ఉన్నారు. ఆ 20 మంది కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్ కూడా ఎవరి ద్వారా అనేది తెలియదు, అంతా వాళ్ళకి దగ్గర ఉన్నోళ్ళు. 2 పోతే 4 చాయిచ్చేటోళ్ళు ఉంటారు, 2 పోతే 6 చాయిచ్చేటందుకు ఉంటారు వాళ్ళు. ఒక్క పేపర్ కావాలంటే 8 మంది ఉంటారు పేపర్ అందించేటందుకు. ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిపోతుంది అనేది ఒకసారి ప్రజలు గమనించాలని చెప్తున్నాం.